ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒక ఊపు ఊపిన సింగర్స్ అని చెప్పుకోవచ్చు. దాంట్లో మనకు ప్రముఖంగా గుర్తొచ్చేది ఎల్ఆర్ఈశ్వరమ్మ, జానకి అమ్మ, సుశీలమ్మ అండ్ వానశ్రీ జయరామమ్మ. సౌత్లో మనకు గుర్తొచ్చేది ఈ నలుగురు పేర్లే అనమాట. ఎల్ఆర్ఈశ్వరి గారికి ఒక స్పెషల్ ఐటమ్ సాంగ్స్కి పెట్టింది పేరు ఆమె. ఆ రోజుల్లో హస్కీ వాయిస్ క్లబ్ సాంగ్స్ పబ్ సాంగ్స్ పాడాలి అంటే ఫస్ట్ గుర్తొచ్చే సింగర్ అండ్ ఎల్ఆర్ఈశ్వరి గారు. దాదాపు 20 సంవత్సరాల పాటు ఏలిన ఒకే ఒక సింగర్ అని చెప్పుకోవచ్చు. అమ్మన్ సాంగ్స్కి పెట్టింది పేరు తమిళనాడులో ఎల్ఆర్ఈశ్వరి గారు ఇల్లిది. అండ్ ఎల్ఆర్ఈశ్వరి గారు కలైమామని అనే ఒక బిరుదు కూడా తీసుకున్నారనమాట. కలైమామని ఎల్ఆర్ఈశ్వరి. సో ఎల్ఆర్ఈశ్వరి అంటే లూర్దు మేరీ రాజేశ్వరి అనమాట. ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత కలైమామని అనే పేరు వచ్చింది. అండ్ ఆల్మోస్ట్ ఎంఎస్ విశ్వనాథన్ దగ్గర స్టార్ట్ చేసిన తన కెరీరు చెప్పుకోవాలంటే తను హమ్మింగ్ అండ్ బ్యాక్గ్రౌండ్ సింగర్గా బ్యాక్గ్రౌండ్ హమ్మింగ్గా తన కెరీర్ని స్టార్ట్ చేశారనమాట. అందరూ ఏం పాడతారులే, ఏం సింగర్లే అనుకున్న ఆమె ఈరోజు ఇండస్ట్రీలో ద బెస్ట్ అండ్ లెజెండరీ సింగర్ అనిపించుకునే లెవెల్కి వెళ్ళారు. 80 సంవత్సరాలు వచ్చినప్పుడు కూడా ఇప్పుడు చాలా హెల్దీగా ఉన్నారు. అండ్ లాస్ట్గా మనకి తెలుగులో మోహన్ బాబు గారు చేసిన పాండవులు పాండవులు 9 సాంగ్ ఆమె పాడారనమాట. అండ్ ఇదంతా ఎల్ఆర్ఈశ్వరి గారి ఇల్లు. ఒక 60 ఇయర్స్ బ్యాక్ కట్ నిలిన అనమాట ఎల్ఆర్ఈశ్వరి గారిది. మోర్ దెన్ 60 ఎల్ఆర్ఈశ్వరి గారి బ్రదర్ ఈయన. యువర్ గుడ్ నేమ్ సార్? అమల్రాజ్. అమల్రాజ్, ఎస్. ఇక్కడ తమ్ముడు పేరు, అక్కడ అక్క పేరు రాసుకున్నారు. సో దాదాపు 60 సంవత్సరాల క్రితం కట్టారంట ఈ హౌస్ని. ఈ హౌస్ లోపలికి వెళ్దాం. ఈ హౌస్ లోపల ఎల్ఆర్ఈశ్వరి గారు ఎన్ని అవార్డ్స్ తీసుకున్నారు, ఆమె సాధించిన అచీవ్మెంట్స్ ఏంటి అండ్ ఆమె సాధించిన అవార్డ్స్ ఏంటి, లోపలికి వెళ్తే అర్థమవుతుంది మనకి. ఇంటి లోపలికి ఒకసారి లోపలికి వెళ్దాం. అలా గారమ్మా, హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. చెప్పాను కదా ఇంతకుముందు దాదాపు 100 సంవత్సరాల హిస్టరీ ఉన్న తమిళ సినిమా ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. దానిలో దాదాపు 70 సంవత్సరాల హిస్టరీ ఉన్న ఎంతోమంది లెజెండరీ యాక్ట్రెస్, యాక్టర్స్ అండ్ కొరియోగ్రాఫర్స్ అండ్ మెయిన్లీ సింగర్స్. సింగర్స్ ఆ రోజు మనకి చెప్పుకుంటే మనకు టక్కన గుర్తొచ్చేది 4 పేర్లు. 1 సుశీలమ్మ, 2 జానకమ్మ, 3 ఎల్ఆర్ఈశ్వరి అమ్మ, 4 వానశ్రీ జీరావమ్మ. ఈ 4 ఇండస్ట్రీని ఏలారని చెప్పుకోవచ్చు. ఒక 2 డికేడ్స్ ఆల్మోస్ట్ క్లబ్ సాంగ్స్ కానీ పబ్ సాంగ్స్ కానీ హస్కీ వాయిస్తో పాడే ఏకైక సింగర్ అని చెప్పుకోవచ్చు ఎల్ఆర్ఈశ్వరి గారిని. ఎల్ఆర్ఈశ్వరి గారు అంటే మీకు టక్కన గుర్తొస్తుంది. ఎప్పుడు కూడా నిండుతనంతో బొట్టుతో కనపడతారు ఎల్ఆర్ఈశ్వరి గారు. సో ఇది ఎల్ఆర్ఈశ్వరి గారి ఇల్లు అన్నమాట. ఎల్ఆర్ఈశ్వరి గారు ద వన్ అండ్ ఓన్లీ లెజెండరీ సింగర్ అని చెప్పుకోవచ్చు. అండ్ ఐ థింక్ దిస్ ఈజ్ ఎల్ఆర్ఈశ్వరి గారు అచీవ్మెంట్స్ అన్ని ఒకసారి చూస్తే మనకి అర్థమవుతుంది. అండ్ తను సాధించిన అచీవ్మెంట్స్ అండ్ కొంచెం ఇప్పుడు తనకి కోవిడ్ టైంలో హెల్త్ బాగోలేక వద్దన్నారు స్క్రీన్ మీద. కాబట్టి మనం ఆమె సాధించిన అచీవ్మెంట్స్ ఒకసారి చూద్దామని ఒక చిన్న ప్రయత్నం అన్నమాట. ఇక్కడ ఎల్ఆర్ఈశ్వరి గారి బ్రదర్ ఉన్నారు. సార్, మీ గుడ్ నేమ్? అమల్రాజ్. అమల్రాజ్, తెలుగు వచ్చు కదా మీకు? కొంచెం వచ్చు. సో ఇవన్నీ అమ్మ సాధించిన అచీవ్మెంట్స్. ఈ అవార్డ్ నేమ్స్ ఏంటి? ఎంజీఆర్ జయలలిత ఇచ్చారు. ఓకే, కలైమామని కూడా వచ్చింది కదా అమ్మకి. ఓకే, యా, దిస్ ఈజ్ కలైమామని అవార్డు అనమాట. అండ్ ఇది చాలా ప్రెస్టేజ్ అవార్డు తమిళనాడులో. ముఖ్యంగా కలైమామని అవార్డు చాలా తక్కువ మందికి వస్తుంది. అండ్ చూస్తే మనకు అర్థమవుతుంది ఎల్ఆర్ఈశ్వరి గారు ఇల్లంతా కూడా అండ్ షీల్స్తో నిండిపోయింది. ఎన్ని సాంగ్స్, మస్క మస్క, చీక్కటిలు, లేనా రాజా, సందజాజులు, కన్యమోజులు, ఎంఎస్ విశ్వనాథన్, కేవి మహాదేవన్, ఎన్ని 1000 సాంగ్స్ పాడుంటారు అవును? 10,000 సాంగ్స్ ఇరుకో, 10,000 సాంగ్స్ పైగా పాడారామా. అండ్ చూస్తుంటే ఇల్లు మొత్తం కూడా అవార్డ్స్తో నిండిపోయింది. సో గాన గాంధర్వి అని చెప్తుంటారు ఎక్కువ ఎల్ఆర్ఈశ్వరి గారిని. సో ఎల్ఆర్ఈశ్వరి గారు ఏజ్లో చాలా అందంగా ఉండేవాళ్ళు అనమాట. ఇదన్నీ ఎల్ఆర్ఈశ్వరి గారు సాధించిన అచీవ్మెంట్స్. అండ్ ద గ్రేట్ ఎల్ఆర్ఈశ్వరి గారి గురించి నేను చెప్పనక్కర్లేదు. అండ్ దిస్ ఈజ్ శివాజీ ప్రభుత్వ చారిటీ ఎల్ఆర్ఈశ్వరి గారికి ప్రజెంట్ చేశారు. అండ్ దిస్ ఈజ్ కలైమామని అక్కడ ఆల్రెడీ చూసాం. సో ఈ అవార్డ్స్ అన్నీ కూడా ఎల్ఆర్ఈశ్వరి గారికి వచ్చినవి అనమాట. అండ్ ఎక్కువ మనకి క్లబ్ సాంగ్స్ అప్పుల్లో ఐటమ్ సాంగ్ అంటారు అనమాట. ఐటమ్ సాంగ్స్కి పెట్టింది పేరు సింగర్స్లో ఎల్ఆర్ఈశ్వరి గారు. అండ్ ఒకనొక టైంలో చెప్పాలంటే ఎంతోమంది సింగర్స్ ఎల్ఆర్ఈశ్వరి గారికి భయపడేవాళ్ళు. ఎందుకంటే ఆమె సింగింగ్ కాంపిటీషన్ తట్టుకోవడం కానీ, ఆమె గ్రేస్ తట్టుకోవడం కానీ, ఆమె హస్కీ వాయిస్తో పాడే అది తట్టుకోవడం చాలామందికి ఆ గ్రేస్ చాలా కష్టం అనిపించేది.
అండ్ చాలామంది కాంపిటీషన్ అనుకునేవాళ్ళు ఎల్ఆర్ఈ శ్రీ గారిని, అండ్ అడగగానే పర్మిషన్ ఇచ్చారు మనకి ఎల్ఆర్ఈ శ్రీ గారి ఇంట్లోకి. ఒకసారి ఇవన్నీ కూడా అవార్డ్స్ ఆమె, అండ్ ఇక్కడ కరుణానిధి గారు, అండ్ అందరు చీఫ్ మినిస్టర్తో కూడా వర్క్ చేస్తున్నారు. ఆమె ఎంజీఆర్ గారికి పాడారు, జయలలిత గారికి పాడారు, కరుణానిధి గారు వర్క్ చేసిన మూవీస్కి కూడా ఆమె పాడారు అన్నమాట. ఆల్ చీఫ్ మినిస్టర్స్తో ఒక మంచి ర్యాపో ఉన్న ఒక సింగర్.